హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో వేల రకాల మతాలు ఉన్నాయి. అందులో బౌద్ధ మతం కూడా ఒకటి. ఈ మతం క్రిస్టియానిటీ, ఇస్లాం, హిందూ మతం తర్వాత ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద మతంగా పరిగణించబడుతుంది. నిజానికి ఈ బౌద్ధ మతం కూడా ప్రపంచంలోనే అతి పురాతనమైన ధర్మాల్లో ఒకటి. ఈ బౌద్ధ మతం 2500 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో గౌతమ బుద్ధుని చేత నిర్వహించబడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎంతో మంది ఈ బౌద్ధ మతాన్ని పాటిస్తున్నారు. ప్రపంచంలోనే 7% మంది బౌద్ధ మతాన్ని పాటిస్తున్నారంటే ఆలోచించండి. ప్రస్తుత కాలంలో 7% అంటే 50 కోట్లకు పైగా అన్నమాట. అయితే ఈ బౌద్ధ మతం అసలు ఎలా ఏర్పడింది? ఈ బౌద్ధ మతానికి ఇంతటి ప్రాముఖ్యత అసలు ఎలా వచ్చింది? అదే విధంగా ఈ మతానికి ఉన్నటువంటి విధి విధానాలు మరియు ఈ మతం యొక్క సంస్కృతి ఏంటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ బౌద్ధ మతం యొక్క స్థాపకుడు గౌతమ బుద్ధుడు దాదాపు నేటి నుండి 2500 సంవత్సరాల క్రితం అనగా 480 BCలో లుమిని అనే ప్రదేశంలో ఈయన ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. అయితే ప్రస్తుత కాలంలో కూడా ఈ ప్రాంతం నేపాల్లో ఉంది. ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుని యొక్క తండ్రి పేరు సుదోదన్ మరియు తల్లి పేరు మహామాయ. ఈమె కొలియా వంశానికి చెందింది. గౌతమ బుద్ధుని చిన్నతనంలో ఆయన యొక్క పేరు సిద్ధార్థ గౌతమ్ గా ఉండేది. కానీ ఆయనకు గౌతమ బుద్ధుడు అనే పేరు ఆయనకు జ్ఞానోదయం అయిన తర్వాత వచ్చింది. గౌతమ బుద్ధుడు తనకి 29 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా రాజభవనంలోనే సుఖ సంతోషాలతో పెరిగాడు. కానీ 29 సంవత్సరాల తర్వాత రాజభవనం నుండి ఒక్కసారిగా బయటికి వచ్చినటువంటి గౌతమ బుద్ధుడు జీవితం యొక్క వాస్తవికతను చూసి పూర్తిగా ఆశ్చర్యపోతాడు. నిజానికి తను మొదటిసారిగా బయటికి వచ్చినప్పుడు దారిలో ఒక ముసలివాడైనటువంటి రోగిని మరియు అనాథ శవాన్ని చూస్తాడు. అప్పుడే తనకి ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖం మరియు దుఃఖం ఉంటాయని అర్థమవుతుంది. అదే విధంగా గౌతమ బుద్ధుడు మరొకసారి రాజభవనం నుండి బయటికి వచ్చినప్పుడు ఒక సాధువుని చూస్తాడు. ఈ సాధువు ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులలా కాకుండా చాలా సంతోషంగా మరియు తెలివైన వాడిలా ఉంటాడు. ఒక సాధువు అంత సంతోషంగా ఉండడం చూసినటువంటి గౌతమ బుద్ధుడు తాను కూడా తన రాజ్యాన్ని మరియు ప్రజలను విడిచిపెట్టి తన మిగిలిన మొత్తం జీవితాన్ని ఒక సాధువుగా జీవించాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా ఆయన మానవ జీవితానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మరియు ఇబ్బందులకు సంబంధించిన సమాధానాలు వెతకాలి అని అనుకుంటాడు. ఈ విధంగా ఆయన తన జీవితంలో 6 సంవత్సరాల పాటు జవాబుల కోసం వెతుకుతూ సాధువుగా జీవించారు. ఆ సమయంలో ఆయన అడవుల్లోని ఆకులు మరియు పండ్లను తిని జీవించేవాడు మరియు నిత్యం ధ్యానంలో ఉండేవారు. ఈ విధంగా బుద్ధుని యొక్క జీవితం సాగుతూ ఉండగా ఒకరోజు బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్న సమయంలో ఆయన తన జీవితంలోని నిజమైన జ్ఞానాన్ని సంపాదించాడు. మనిషి తన జీవితంలో తనకు ఉన్నటువంటి కోరికలను అంతం చేస్తే తనకు ఎలాంటి దుఃఖాలు మరియు కష్టాలు తన జీవితంలో రావు అని ఆయన అర్థం చేసుకున్నాడు. దానితో పాటుగా ఈ సమాజంలో జీవితంతో పాటు అన్ని మారిపోతున్నాయి అని ఆయన గ్రహించారు. గౌతమ బుద్ధుడు తనలానే ఈ ప్రపంచంలోని ఇతర వ్యక్తులు కూడా ధ్యానం చేసి జ్ఞానోదయాన్ని సంపాదించి దుఃఖం నుండి మరియు కష్టాల నుండి దూరం కావాలని అనుకున్నాడు. దీనికోసం ఆయన 4 నిర్ణయాలను పొందుపరిచారు. ఈ 4 నియమాలను 4 నోబుల్ ట్రూత్ అనే పేరుతో పిలుస్తారు. ఈ బౌద్ధ మతం మొత్తం ఈ 4 నోబుల్ ట్రూత్ పైనే ఆధారపడి ఉంటుంది. ఫ్రెండ్స్, సమయంతో పాటుగా ప్రజలు కూడా బుద్ధుని యొక్క ఫాలోవర్స్ గా మారారు. మెల్లిమెల్లిగా ప్రపంచంలో బౌద్ధ మతం అనేది ప్రారంభమైంది. 400 BCలో గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత గౌతమ బుద్ధుని యొక్క శిష్యులు ప్రపంచ నలుమూలల్లో గౌతమ బుద్ధుని గురించి మరియు బౌద్ధిజం గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. మరియు చూస్తూ ఉండగానే ఈ ధర్మం ఏషియా మొత్తం వ్యాపించింది. మరీ ముఖ్యంగా ఈస్ట్ మరియు సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ బౌద్ధ మతం అత్యంత తారాస్థాయిలో తన ప్రభావాన్ని చూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ బౌద్ధ మతాన్ని వేరు వేరు కారణాల వల్ల స్వీకరించారు. దీనివల్ల బౌద్ధ మతం ప్రపంచ నలుమూలల్లో వేరే వేరే సంస్కృతులను కలిగి ఉంటుంది. ఈ కారణంగానే మనం ఈ ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వివిధ బౌద్ధ మత ధర్మాలను కూడా చూడవచ్చు. కానీ ఈ బౌద్ధ ధర్మం 2 ముఖ్యమైన శాఖలుగా విభజించబడింది. ఒకటి తెరావద, రెండవది మహామయన. ఫ్రెండ్స్, ఈ మొదటి శాఖ బౌద్ధ మతంలోని అన్నింటికంటే ప్రాచీనమైన శాఖగా చెప్పబడుతుంది. ఇందులో పాలీ భాషలో లిఖించబడినటువంటి గ్రంథంలో ప్రాచీన ధార్మిక నిర్ణయాల గురించి పొందుపరచబడి ఉంది. ఈ బౌద్ధ ధర్మాన్ని ఫాలో అయ్యేటటువంటి ఫాలోవర్స్ బుద్ధుణ్ణి మహాగురువుగాను మరియు దేవునిగాను కొలుస్తారు. అంతేకాకుండా వీరి యొక్క కొన్ని ధార్మిక ప్రాంతాలలో బౌద్ధ పూజ కూడా జరుగుతుంది. అందులో ముఖ్యంగా శ్రీలంక, బర్మా, కాంబోడియా, వియత్నాం ముఖ్యమైనవి. అదే విధంగా మహాయాన్ బౌద్ధ ధర్మం గురించి కూడా మాట్లాడుకుంటే ప్రపంచంలో చాలా మంది ఒంటరిగా జ్ఞానోదయాన్ని పొందడం అసాధ్యమని వీరు భావిస్తూ ఉంటారు. వీరిలో జ్ఞానాన్ని పొందిన వారిని బోధిసత్వ అని పిలుస్తారు. బౌద్ధ ధర్మం యొక్క ఈ శాఖ ముఖ్యంగా చైనా, జపాన్, కొరియా, తైవాన్, టిబెట్, భూటాన్, మంగోలియా మరియు సింగపూర్ లాంటి 8 దేశాల్లో విస్తరించబడి ఉంది. ఫ్రెండ్స్, ఈ ధర్మంలో బౌద్ధ గురువు
గురువులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ వారిని లామా అనే పేరుతో పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని అతి ప్రాచీనమైనటువంటి మతాలలో ఒకటైన ఈ బౌద్ధ మతం గురించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్ గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.